శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము కర్కాటక రాశి వారికి జనవరి నెలలో అంటే జనవరి మాసం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియచేయటం జరుగుతుంది. జనవరి నెల అనేది వాస్తవంగా వీళ్ళకు చాలా చాలా అనుకూలమైనటువంటి మాసము. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వాతావరణమే చోటు చేసుకుంటుంది. అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అనేది తప్పనిసరిగా వింటారు. అలా వినాలి అని అంటే ఏం రెమెడీ చేయాలి అనేది ఇప్పుడు తెలియచేయటం జరుగుతుంది. అలాగే వీరేంటంటే అభివృద్ధికి సంబంధించి అనమాట కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ మాసం మొత్తంలో కూడా వీళ్ళకి ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వాడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వాడు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి అన్నమాట, స్థిరాస్తిని ఇంకా డెవలప్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్నమాట. వాటికి చేసేటువంటి ప్రయత్నాలు, అలాగే ఒక స్థిరాస్తి అనేది ఉన్న మరొక స్థిరాస్తి కోసం కావచ్చు, అసలేని వాళ్ళకైతే ఇప్పుడు స్థిరాస్తి సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఆలోచన సరళి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీకు సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు సత్ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఇది చేయటానికల్లా మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారు అంటే కొద్దిగా పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు అనేది వేసి, ఆ కుంకుమ పువ్వు వేసిన తర్వాత వేసినటువంటి ఆ పాలతోటి శివుడికి అభిషేకము అనేది చేయండి. ప్రతి సోమవారం కూడా చేయండి. ఈ మాసంలో వచ్చేటువంటి 4 సోమవారాలు 5 సోమవారాలు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు శివుడికి అభిషేకం చేయండి. లేదమ్మగారు మేము ప్రతిరోజు చేసుకుంటామని అంటారా, ప్రతిరోజు చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. శుభవార్త అనేది తప్పనిసరిగా వినటము అనేది జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.